జమ్మనూరుకి ఆసుపత్రి ఓపీని అడిగితే తెలుస్తుంది సంఖ్య పెరిగిందా లేదా. నేను డాక్టర్లను మందరిస్తానే ఉన్నా, మీరు సరిగా పనిచేయకపోవడం వలన ప్రభుత్వం కాదు తప్పు మీ వ్యక్తిగతం. మీకేమి సౌకర్యం కావాలని అడిగాను. మాకు పొలాన్ని ఎక్విప్మెంట్ కావాలని అని ఇచ్చాం, మెడిసిన్స్ కావాలని ఇచ్చాం, స్టాఫ్ కావాలని ఇచ్చాం, పని చేయండి మర్యాదని చెప్పాం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా రవి సూపరింటెండెంట్తో మాట్లాడదండి, నువ్వు ముందు డెల్ అయితే హాస్పిటల్ డెల్ అయితే నువ్వు రెగ్యులర్గా పని చేయమని చెప్పినా. బాధ్యత అందరికీ ఉంది, ప్రతిపక్షానికి కూడా ఉంది. గతం కంటే భిన్నంగా మందులు ఇచ్చినాం, సీఎం రిలీఫ్ ఫండ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏం చేయలే, బౌలింగ్ చేత కాదు బ్యాటింగ్ చేత కాదు, కొట్టే బూది పగులుతుంది అని కొట్టే గ్రౌండ్ దాటిపోతుంది. బ్యాట్ లేదనుకుంటున్నాడు బూది పగిలేదట్టుగా కొడతా, బూది పగులుతుంది. ఇష్టం వచ్చినట్టు కాదు పనులు చేస్తున్నాం. ఇక్కడ వచ్చి చూడమని ఇక్కడ జాబ్ల ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తారో, ఒక 1:30 to 2 hours మీకే చూపిస్తాం ఎంతమందికి అని. జీతాలంత ఎంతమంది వచ్చినారు మనం వాళ్ళని కూడా చెడగొట్టుకున్నాం. 10,000 MW అన్ని పర్మిషన్లు వచ్చినాయి. సెగ్గి పర్మిషన్ ఇచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆదాని వాళ్ళు ఎంటర్ అయినారు. వాళ్ళ భూముల ధర, వాళ్ళ రైతులు కోరిన ధర 22-23 అయితే 24 లక్షలు కమిట్మెంట్లు చేపించిన దాని మేము వాళ్ళు ఎక్స్టెన్షన్ రాకపోతా చేయబోతున్నాను. మరొక 2,000 ఎకరాల్లో వాళ్ళ యొక్క ధర కూడా నిర్ణయించాం. ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినాం. ఈ దరిద్రం 750 MW సెగ్గి పర్మిషన్ ఇచ్చే తరపుంచి పట్టణం దగ్గర దాన్ని కట్టుకోలేకపోయినాడు. ఇప్పుడు స్టార్ట్ చేపిస్తున్నాను. సెంట్రల్ స్టేట్ జనతో కలిసి భూములు ఇచ్చినా కూడా ఆ రోజు ఇచ్చిన 250 MW తప్ప 750 MW కట్టడం దరిద్రం. ఒక్క రిపోర్టు సెట్ చేయడా రాజోని అడిగాం. రాజోని ఫుల్ బడ్జెట్లో పెడతాం. గండికోట మునక 500 కోట్లు ఇవ్వాలా ఫుల్ బడ్జెట్లో ట్రేడ్స్ కోసం. చీఫ్ మినిస్టర్ గారితో కన్సర్న్ పర్యావరణ దేశం ఆర్థిక మంత్రితో మాట్లాడడం జరిగింది. సిగ్గులే మాట్లాడడానికి 60 నెలలు 1800 రోజులు నిద్రపోయినాడు. ఎక్కువ ఇప్పించి అని చెప్పినాడు. 2 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. రాజ్యాంగం 12 లక్షల రూపాయలు స్టార్ట్ చేస్తానే. ఎప్పుడు ఫౌండేషన్ వేసినాడు జగనండి, ఎప్పుడు ఏర్చినాడు, ఇప్పుడు దాని స్టార్ట్ చేస్తాను. అసలు భూములను రిజిస్టర్ చేయకుండా ఆగినాడు. వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకుంటారు. ఆగినాడు ఇదంతా మాకు కావాలండి. ఆగినాడు ఆగినాడు ఏమన్నా రిజిస్ట్రేషన్లు గడపండి. ధరలు ఇచ్చారో చేయరు. గండికోటలో ఎక్స్ట్రా ఇస్తామన్నారు ఇచ్చినారా. ఇప్పుడు అన్నీ చేసే బాధ్యత ఉంది. గట్టికోట ఉత్సవాలు నడిపినాం. సోలార్ ప్లే సివెల్ జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ ఆగినాడు. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ రీస్టార్ట్ చేస్తున్నాం. నేను ఆర్ఎండ్బీ మినిస్టర్ గారు స్టేట్లో ఖర్చు లేవని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోయేదానికి తగిన ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా ముందుకు చూసి పంచాయతీరాజులు ఆర్ఎండ్బీని ఏకం చేసి సెట్ చేసే బాధ్యత. బ్యాట్ లేదు కాదు అడ్డం నరికేది ఉంది. అమ్మతోడు అడ్డం నరికినట్టు చేస్తాం పనులు. అందరికీ టిడుకో వసూలు ఉండా టిడుకో వసూలు స్టార్ట్ చేయలే వాటిని స్టార్ట్ చేస్తాం. జగనన్న కార్యం పెట్టాడు దరిద్రులు. ఏమైనా చేశారా? కబ్జా తప్ప ఇష్టం వచ్చాడు. ఇక్కడ లోకల్ నాయకుడు అడ్డ దిగడానికి కబ్జాలు చేశారు. అన్నీ కూడబెడుతామని కబ్జాలని దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అన్నీ బయటకు వస్తాయి. ఏడాలకు ఉంటే అన్నీ తీసేస్తాం. ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేయించిన మొహమాటం ఏం లేదు, మాకేం లేదు. దరిద్రము పోయింది, శని పోయింది, ఉన్నతమైన పరిస్థితి వచ్చింది. దమ్మనూరులో రియల్ ఎస్టేట్ పడిపోయింది, దాన్ని పెంచాలా. రైతులకు మనకు అగ్రికల్చర్ సిస్టమ్ చెక్ చేయాలా. ఫసల్ బీమా యోజన చేశాడు, దాన్ని రీస్టార్ట్ చేస్తారా. మత్స్యకార్మిక పరిశ్రమ పడిపోయింది, టెక్స్టైల్ పార్క్ రీస్టార్ట్ చేస్తారా. ట్రస్టర్లు రీస్టార్ట్ చేస్తారా. చేనేతలకు 1,000 రూపాయలు వచ్చే తనిఖీ చేయాలా. మగవాళ్ళకు మన సీఎం గారు అమలు చేశారు. 200 యూనిట్లు వాడే వాళ్లకు మరమగ్గాలు అయితే 500 వాట్లు వాళ్లకు కరెంటు ఫ్రీ. 50 ఏళ్ళకే పెన్షన్, 4,000 రూపాయలు పెన్షన్, 3 నెలల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు అదనంగా ఇవ్వడమైంది. ఉద్యోగస్తులకు ఇవ్వడమైంది. సిలిండర్లు స్టార్ట్ చేయబోతున్నాం. సూపర్ సిక్స్లో రేపు సంక్రాంతి నాటికి అన్ని స్టార్ట్ అవుతాయి. జమ్మల మడుగులో కూడా స్టార్ట్ అవుతుంది. సూపర్ సిక్స్ సూపర్ లెవెల్లో తయారైతుంది.